जोलारा कसी पार्ट वन। लाली जो लाली भूत प्रक्षालना पाप विरम लाली जो लाली। ఆ సమయంలో మహిళ ఎదురుగా నేల మీద పెట్టిన ఉయ్యాల మెల్లిగా గాల్లోకి లేస్తుంది. అప్పుడు ఒక చంటి పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు వినగానే అక్కడున్న మహిళ సంతోషపడుతుంది. ఇంతలో కొంతమంది గ్రామస్తులు కోపంగా వచ్చి అక్కడున్న ఆమెను దారుణంగా కొట్టి కొట్టి చంపేస్తారు. ఈ సంఘటన జరిగి 15 ఏళ్ళు గడిచిపోతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన గ్రామం పేరు పార్వతీపురం. గత కొన్ని వారాలుగా ఆ ఊర్లో నివసించే ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. దానికి గల కారణం ప్రతిరోజు రాత్రిపూట ఒక దెయ్యం ఊర్లో తిరుగుతుంది. దెయ్యం పాడే జోలపాట కారణంగా ఆ ఊర్లో 15 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలందరూ రాత్రిపూట నిద్రపోకుండా ఏడుస్తుంటారు. దాంతో ఆ తల్లిదండ్రులు పిల్లల పరిస్థితి చూసి ఎంతగానో కుమిలిపోతారు. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూడాలని ఆ ఊరి జమీందారు రంగారావు కొంతమంది గ్రామస్తులతో కలిసి జోరా అడవి ప్రాంతంలో ఉండే సాధువును కలుస్తారు. స్వామి, ఒక జోలరాకాసి కారణంగా మా ఊర్లో పిల్లలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. మీరే ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలి. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది నాయన, మీరేం దిగులు పడకండి. మిమ్మల్ని నమ్ముకునే వచ్చాం స్వామి. రాబోయే 3 పౌర్ణిమల వరకు నేను చెప్పినట్టు చేస్తే మీ పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు. దానికోసం ప్రతిరోజు రాత్రిపూట తులసి ఆకుల రసం తాగించి తలదిండు వద్ద మీ కులదేవత ప్రతిమను పెట్టుకోండి అని సాధువు మరికొన్ని నియమాలను వివరిస్తాడు. అదే విధంగా 3 పౌర్ణములు గడిచిన తరువాత ఊర్లోకి వస్తానని జమీందారుకు మాట ఇస్తాడు. ఆ తరువాత సాధువు వద్ద ఆశీర్వాదం తీసుకుని తిరిగి తమ ఊరికి పయనమవుతారు. అలా ఇంటికి చేరుకున్న రంగారావు తన భార్య అయిన కౌసల్య మేనమావ రాజయ్యతో విషయమంతా చెబుతాడు. ఇదంతా కాదల్లుడు, మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోవడం మంచిది. అవునండి, ఒకసారి నాన్న చెప్పిన దాని గురించి కూడా ఆలోచించండి. అది కాదు కౌసల్య, నేను సాధువుతో మాట్లాడాను కదా, ఆయన ఖచ్చితంగా మన సమస్యను పరిష్కరిస్తారనే నమ్మకం నాకు ఉంది. అది కాదు అల్లుడు అని రాజయ్య ఏదో మాట్లాడబోతున్న సమయంలో అక్కడకు రంగారావు కూతురైన రాణి వస్తుంది. దాంతో వారు ఆ విషయం మాట్లాడుకోవడం ఆపేస్తారు. ఆ తరువాత రంగారావు తన కూతురితో సరదాగా సమయాన్ని గడుపుతాడు. ఆ రోజు చీకటి పడిన తరువాత సాధువు చెప్పినట్టు గ్రామస్తులు తమ పిల్లలకు తులసి రసం తాగిస్తారు. ఆ తరువాత వారి చేతులకు మైనం పూస్తారు. అలానే దిష్టి తీసే నిమ్మకాయలు ఇంటి బయట వేలాడగడతారు. చివరిగా పిల్లలు నిద్రపోయే తలదిండు వద్ద కులదేవత ప్రతిమను పెడతారు. మరోవైపు ఊరి పొలిమీద వద్ద దెయ్యం ప్రత్యక్షమై గ్రామం వైపు వస్తుంది. దెయ్యం వీధుల్లో తిరుగుతూ జోలపాట పాడుతుంది. సాధువు చెప్పిన నియమాలు పాటించడం వల్ల ఆ జోలపాట వల్ల పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడరు. అప్పుడు దెయ్యం ఆ విషయం గ్రహించి తాను ఏడవడం మొదలు పెడుతుంది. ఈసారి దెయ్యం ఏడుపుతో పిల్లలు కాకుండా మిగిలిన గ్రామస్తులు ఇబ్బంది పడతారు. అలా రాత్రంతా దెయ్యం ఊర్లో తిరుగుతూ వింత వింత శబ్దాలు చేస్తుంది. కానీ అమావాస్య రోజు నాడు మాత్రం దెయ్యం ఊర్లోకి రాదు. నిజానికి అమావాస్య రోజు నాడు దెయ్యం జనసంచారం లేని చోటులో
నివాసముంటున్న ఒక మంత్రగత్తెను కలుస్తుంది. నీ జోలపాట అందరికీ నచ్చుతుందా? ప్రస్తుతం ఊర్లో పరిస్థితులు మునపటిలా లేవు. అసలు నాకు మనుషులను తాకే శక్తి ఎప్పుడు వస్తుంది? నిజానికి ఈ దెయ్యం మనుషులను తాకలేక రాత్రిపూట వారి నిద్రకు భంగం కలిగేలా వింత శబ్దాలు చేస్తుంది. అందుకు ఇంకా సమయం పడుతుంది. ఒకవేళ నువ్వు అనుకున్నది త్వరగా సాధించాలనుకుంటే నా వద్ద ఒక దారి ఉంది. ఏంటి ఆ మార్గం? నువ్వు ఆ ఊరి జమీందారు కూతురిని నా వద్దకు రప్పించు. అప్పుడు నువ్వు అనుకున్నది జరుగుతుంది. మంత్రగత్తె చెప్పినట్టు చేయడానికి దెయ్యం ఒప్పుకుంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు గ్రామంలో కోయదొర తిరుగుతూ జమీందారు ఇంటికి వస్తాడు. ఆ సమయంలో రంగారావు తన కూతురి భవిష్యత్తు గురించి కోయదొరను అడుగుతాడు. అమ్మ కొండమ్మ తల్లి, నీ బిడ్డ భవిష్యత్తు నాకు చూపించు. ఏమైంది కోయదొర? అయ్యా, మీ బిడ్డ జాతకంలో ఏదో గండం ఉంది కాబట్టి కొన్ని రోజుల పాటు అమ్మాయిని గదిలో నుండి బయటకు రానివ్వకండి. అయ్యో భగవంతుడా, అసలు మా జీవితాల్లో సంతోషమే ఉండదా? బాధపడకు తల్లి, కాలం అన్నిటికి సమాధానం ఇస్తుంది. మీరు మాత్రం అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. నన్ను ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడడం నీకు బాగా అలవాటైపోయింది బుడతా. సర్లే, నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు బుజ్జి. కొండ మీద ఉండే కూతురిని తీసుకురావాలా? హిమాలయ పర్వతాల మీద ఉండే మంచి ముక్కలు తీసుకురావాలా? చెప్పు బుజ్జి, చెప్పు. అవన్నీ వద్దులే గాని, జోరా అడవి ప్రాంతంలో మూడు వర్ణాలతో ఒక పుష్పం ఉంటుంది. నువ్వు వెళ్ళి ఆ పుష్పం తీసుకురా. బుడత దెయ్యం జోరా అడవి ప్రాంతానికి బయలుదేరుతుంది. మరోవైపు కోయదొర చెప్పడంతో రంగారావు తన కూతురిని గదిలోనే ఉంచుతాడు. దాంతో ఆమె ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంది. ఒకరోజు ఇంట్లో పనిచేసే వీరయ్య ద్వారా తన బిడ్డ భోజనం చేయడం లేదని రంగారావు తెలుసుకుంటాడు. ఆ తరువాత రంగారావు తన కూతురు గదిలోకి వచ్చి, నా బంగారు తల్లికి ఏమైంది, భోజనం తినడం లేదంట? మీరు నాతో మాట్లాడకండి నాన్న, ఎవరో ఏదో చెప్పారని నన్ను గదిలోనే ఉంచేస్తారా? ఇలాగే ఒంటరిగా ఉంటే నాకు పిచ్చి వచ్చేస్తుంది. నేను ఏం చేసినా నీ గురించి ఆలోచించే చేస్తానని నీకు తెలుసు కదా తల్లి. నాకు తెలుసు నాన్న, కానీ ఒంటరిగా ఉండడం నా వల్ల కాదు. కూతురు మాట్లాడడం పూర్తయిన తర్వాత రంగారావు ఆ గదిలో నుండి బయటకు వస్తాడు. ఆ సమయంలో కూతురు ఒంటరితనం ఎలా పోగొట్టాలని రంగారావు ఆలోచిస్తున్నాడు. కొద్ది సమయం గడిచిన తరువాత రంగారావు తన ఇంట్లో పనిచేసే వీరయ్యను పిలుస్తాడు. కాపండయ్య గారు, ఏమైనా కావాలా? నాకేం వద్దు గాని, నీ మనవరాలు ఎక్కడుంటుంది? నాతోనే ఉంటుంది అయ్య గారు. ఎప్పుడైతే నా కూతురు చనిపోయిందో ఆ తాగుబోతు తండ్రి దగ్గర నుండి తీసుకొచ్చేశాను. మంచి పని చేసావు వీరయ్య. సర్లే గాని, నువ్వు నా కోసం ఒక పని చేయాలి, చేస్తావా? అయ్యో, ఏం చేయాలో చెప్పండి అయ్య గారు. నీకు తెలుసు కదా వీరయ్య, నా బిడ్డ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. నువ్వు కొన్ని రోజుల పాటు నీ మనవరాలని నా బిడ్డకు తోడుగా ఉండడానికి తీసుకొస్తావా అని రంగారావు తన మనసులో మాటను చెబుతాడు. దానికి వీరయ్య కూడా సరేనని ఒప్పుకుంటాడు. ఆ తరువాత వీరయ్య తన మనవరాలైన అంజలిని జమీందారు ఇంటికి తీసుకొస్తాడు. మరోవైపు రాత్రిపూట దెయ్యం ఊర్లో తిరగడం జరుగుతుంది. అదే విధంగా కలిసిన తక్కువ సమయంలో అంజలి మరియు రాణి మంచి స్నేహితులవుతారు. అలా ఒకరోజు అంజలి తన ఇంట్లో తులసి రసం తాగి మైన పూసుకున్న చేతులతో రంగారావు ఇంటికి ఒంటరిగా బయలుదేరుతుంది. అబ్బా, ఈరోజు చాలా ఆలస్యమైంది, త్వరగా అయ్యగారి ఇంటికి వెళ్ళిపోవాలి. అంజలి వేగం పెంచి నడుస్తున్న సమయంలో ఒక పెద్ద చెట్టుకు ఉయ్యాల ఉండడం అంజలి గమనిస్తుంది. ఆ ఉయ్యాల చూడగానే సరదాగా దాని మీదకు ఎక్కి ఊగాలని అంజలి భావిస్తుంది. అలా ఊగుతున్న కాసేపటికి ఎవరూ తోస్తున్నట్టు ఉయ్యాల వేగంగా పెరుగుతుంది. దాంతో అంజలి ఆ వేగానికి భయపడి అరుస్తుంది, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ని
నీకు ఆట బాగా నచ్చినట్టుంది. ఆ మాట విని అంజలి భయంగా వెనక్కి తిరిగి చూస్తుంది. వద్దు, నన్ను చంపకు. నేను చెప్పినట్టు చేస్తే నీకు ఏ హాని చేయను, లేదంటే ఇదే చోటులో నిన్ను ఉరి తీసి చంపేస్తా. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అంజలి మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఎలాగైనా తన పనిని అంజలితో చేయించాలని దెయ్యం అనుకుంటుంది. ఆ తరువాత దెయ్యం అంజలితో మాట్లాడుతూ తాను చేయాల్సిన పని గురించి చెబుతుంది. అలా మాట్లాడటం పూర్తయిన తరువాత దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది. ఆ తరువాత అంజలి రంగారావు ఇంటికి చేరుకుంటుంది. అలా ఇంటికి చేరుకున్న అంజలి కాసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం రాణి గమనిస్తుంది. ఓయ్, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? హా, ఏం లేదు రాణి. ఈరోజు పౌర్ణమి కదా, బయట ఊరు భలే అందంగా ఉంది. నిజమా, నాకు కూడా చూడాలని ఉంది. కానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తిడతారు. కావాలంటే మీ వాళ్లకు తెలియకుండా బయటకు వెళ్ళొచ్చు. ఏమంటావు? ఎన్నో రోజుల నుండి ఇంట్లోనే ఉండిపోవడంతో అంజలి చెప్పిన దాని గురించి రాణి ఆలోచిస్తుంది. ఆ తర్వాత రాణి బయటకు వెళ్లాలనుకుంటుంది. సరిగ్గా మధ్యరాత్రి వేళలో ఇద్దరు ఎవరికంటా పడకుండా ఒక లాంతర్ లైట్ పట్టుకుని ఇంటి నుండి బయటకు వస్తారు. ఆ సమయంలో వెన్నెల వెలుగులో రాణి నడుస్తుంటే ఏం జరగబోతుందని అంజలి కంగారు పడుతుంది. అలా కొద్ది దూరం నడిచిన తరువాత గులాబీ రేకులతో ఉన్న దారి కనబడుతుంది. అది చూసి రాణి ఆశ్చర్యపోతుంది. ఇంకాస్త ముందుకు వెళ్లిన వాళ్లకు కోయిల స్వరం వినబడుతుంది. ఆ స్వరం వెంబడిస్తూ చివరిగా మంత్రగత్తి ఉండే చోటు వద్దకు చేరుకుంటారు. ఎవరు పిల్లలు మీరు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? ఎవరది? నేను ఎవరో తెలియాలంటే అక్కడున్న ఒక పుర్రెను బద్దలు కొట్టు పిల్ల. ఆ సమయంలో రాణి ఆసక్తితో అక్కడున్న పుర్రెను బద్దలు కొడుతుంది. అప్పుడు గాల్లో నుండి నేల మీదకు మంత్రగత్తె వస్తుంది. ముందైతే ఆ ఇద్దరు మంత్రగత్తెను చూసి భయపడతారు. ఆ తరువాత రాణి భయం నుండి తేరుకుని, నువ్వేనా మాతో మాట్లాడింది? అవునే పిల్ల, నిన్ను చూస్తే భలే ముచ్చట వేస్తుంది. కానీ నీ వాళ్ళు నిన్ను ఎక్కువగా బయట తిరగనివ్వరనుకుంటా? హా, అవును. ఆ విషయం నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుస్తాయి పిల్ల. మరి నీ సమస్యకు పరిష్కారం ఏమైనా చెప్పమంటావా? ఆ సమయంలో మంత్రగత్తె మాయమాటలను రాణి నమ్ముతుంది. అప్పుడు మంత్రగత్తె తన శక్తితో కొన్ని నేరేడు పళ్ళు సృష్టించి రాణి చేతికి అందిస్తుంది. వీటితో ఏం చేయాలి? అవి అరుదైన నల్ల నేరేడు పళ్ళు. వాటిని నువ్వు మూడు పూట్లా తినడం వల్ల స్వేచ్ఛ అనేది లభిస్తుంది. స్వేచ్ఛ? అది ఎలాంటిది? నువ్వు ఒక్కసారి వాటిని తినడం పూర్తయిన తర్వాత నీకు ఎవరు ఏ విషయంలో అడ్డు చెప్పరు. అన్ని నీకు నచ్చినట్టు చేయొచ్చు. మంత్రగత్తె మాటలు నిజమని రాణి భావిస్తుంది. ఆ తర్వాత రాణి సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పూర్తయింది. ఆ పిల్ల నా మాటలను బాగా నమ్మింది. త్వరలో నువ్వు కోరుకున్నది సాధించబోతున్నావు. ఆ క్షణం కోసమే ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నా. ఈసారి ఏ పొరపాటు జరగనివ్వను. మరోవైపు అంజలి వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. ఆ సమయంలో అంజలి భయంగా నిద్రపోతుంది. కానీ రాణి మాత్రం ఆ మంత్రగత్తె మాటలు తలుచుకుని ఒక నేరేడు పండు తింటుంది. ఆ విధంగా మరో రెండు సార్లు నేరేడు పళ్ళను తింటుంది. మరోవైపు బుడత దెయ్యం జోరా అడవి ప్రాంతం గుండా ప్రయాణిస్తూ సాధువు ఉన్న చోటు వద్దకు వస్తుంది. ఎలా ఉన్నావు బుడత? నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నేను బాగానే ఉన్నాను స్వామి. మీరు ఏంటి ఏదో దిగులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవును బుడత, ఒక ఊర్లో జోలరా కాసి ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచిస్తున్నా. ఒక మాట చెప్పండి స్వామి, నేను వెళ్ళి కైరాబారిని తీసుకొస్తాను. మరే పర్లేదు బుడత. సాధువు ఒక క్షణం ఆలోచించి బుడత సాయం తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు మంత్రగత్తె ఇచ్చిన నల్ల నేరేడు పళ్ళు తిన్న రాణికి అమావాస్య రోజు నాడు మత్తుగా నిద్రపడుతుంది. ఆ సమయంలో మంత్రగత్తె కొన్ని దుష్ట మంత్రాలను జపిస్తూ నల్ల నేరేడు పళ్ళను తింటుంది.
ఆ మంత్రగత్తె మంత్రాల కారణంగా నిద్రపోతున్న రాణి నుదుట నుండి ఒక రక్తపు చుక్క బయటకు విడుదలై అక్కడ నుండి ప్రయాణిస్తుంది. ఏవండి, కొన్ని రోజులుగా మీరు ఒక విషయం గమనించారా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు పద్మ? అదేనండి, ఈ మధ్య కొంచెం ఆ జోలారాకాసి ఏడుపులు తగ్గినట్టు ఉన్నాయి కదా. లేదంటే చీకటి పడితే చాలు, గోల గోలగా ఉండేది. అవును నిజమే పద్మ, కానీ ఉన్నట్టుండి ఇలా ఎందుకు జరుగుతుందో? బహుశా మనకు మంచి రోజులు వచ్చినట్టున్నాయండి అని భార్య భర్తలిద్దరూ జోలారాకాసి కోసం మాట్లాడుకుంటున్నారు. మరోవైపు రాణి నుదుటి నుండి వచ్చిన రక్తపు చుక్క ప్రయాణిస్తూ మంత్రగత్తె ఉన్న చోటు వద్దకు వస్తుంది. ఆ తరువాత అక్కడున్న గృహంలోకి రక్తపు చుక్క కలుస్తుంది. ఈ క్షణం నుండి నువ్వు మనుషులను తాకగలవు. 15 ఏళ్ల నిరీక్షణ ఇప్పటికి తీరింది. నేను ఈ అవకాశాన్ని జారబడుచుకోను. ఇదంతా జమీందారు కూతురు వల్లే సాధ్యమైంది. ముందైతే నువ్వు వెళ్లి ఆ ఊరి జనాలను పలకరించిరా. దెయ్యం కోపంగా అక్కడ నుండి బయలుదేరుతుంది. అలా నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో దెయ్యం ముందుకు వెళ్తూ ఒక ఇంటి ముందు ఆగుతుంది. ఆ తరువాత దెయ్యం ఇంట్లోకి ప్రవేశించడంతో ఇంటి యజమాని భయంతో వణికిపోతాడు. అప్పుడు దెయ్యం ఆ వ్యక్తిని పట్టుకుని ఇంటి బయటకు లాక్కుని వస్తుంది. ఆ సమయంలో అతడు భయంతో కేకలు వేస్తాడు. పిలవరా, ఇంకా బిగ్గరగా పిలు. తొందరెందుకురా, ఇంకా సేపట్లో తెలుస్తుందిలే. కోటయ్య ప్రాణ భయంతో అక్కడ నుండి కేకలు వేస్తూ పరిగెత్తుతాడు. ఆ సమయంలో ఒక్కొక్కరుగా ఇళ్లలో ఉన్న ప్రజలు బయటకు వస్తారు. అప్పుడు దెయ్యం ఆ వ్యక్తిని పట్టుకుని ప్రజలందరూ చూస్తుండగా తన శక్తితో బూడిద చేసిస్తుంది. అది చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఇన్ని రోజుల జోలపాటకు ముగింపు పలికేశాను, ఇకపై మీకు చావు పాటలే. ఆ మాటలకు గ్రామస్తులు భయపడిపోతారు. మరోవైపు దెయ్యం అదుపు చేయడం కోసం సాధువు కొన్ని పత్రాలను పరిశీలిస్తున్నాడు. మరిప్పుడు దెయ్యం మనుషులను తాకగలుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇంకెన్ని ఘోరాలు చేస్తుందో మునుముందు చూద్దాం. For more horror stories, please subscribe our channel.